నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. ఎస్ సాయి, ఏంటి నిజంగా నిన్న సమావేశం జరిగిందా? ఆ సమావేశంలో ఏం తీర్మానించారు? ముఖ్యంగా లగడపాటి రాజగోపాల్ తిరిగి రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుందా? యాక్చువల్గా విజయ్, వాళ్ళు నిన్న అభిమానులంతా కూడా, అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వారంతా కూడా సమావేశం పెట్టడానికి ప్రధాన ఎజెండా ఒకటే, లగడపాటి రాజగోపాల్ని మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకురావాలని ప్రధాన ఎజెండాగా నిన్న మీటింగ్ జరిగినట్టుగా కూడా చెప్పారు. అక్కడ కొంతమంది అనుచరులతో నేను కూడా మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళందరూ అంటున్నారు, లగడపాటికి మేము చెప్తున్నాం, గత సంవత్సరం నుంచి కూడా మేము చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో శూన్యత ఉంది, ఎంపీగా మీరు వస్తే కనుక ఖచ్చితంగా గతంలో ఎలా గెలిచారు అంత భారీ మెజార్టీతో గెలుస్తారు, రండి అంటే ఆయన మౌన వహిస్తున్నారని చెప్తున్నారు. సో అందరూ ఇప్పుడు ఒకటే మాట మీద ఉన్నారు, విజయవాడలో ఉన్న మూడు నియోజకవర్గాలు, అలాగే విజయవాడ పార్లమెంట్ లో ఉన్న మైలవరం గాని, జగ్గయ్యపేట గాని, నందిగామ గాని, తిరుమూరు గాని, ఈ ఏడు నియోజకవర్గాలకి సంబంధించి 2004 నుంచి 2014 వరకు, అంటే లగడపాటి రాజగోపాల్ ఎంపీగా పనిచేసిన ఆ కాలం అంతా కూడా, ఆయన వెనక నడిచిన ప్రతి ఒక్కరూ కూడా, లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఒక తాటి మీదకు వద్దాం, వచ్చే నెలలో విజయవాడలో అతి పెద్ద సమావేశం లగడపాటి అభిమానుల పేరుతో పెడదాం, అందరూ కూడా ఆ స్టేజ్ మీద నుంచే పిలుపునిద్దాం, లగడపాటి రాజగోపాల్ మళ్ళీ రావాలి అని పిలుపునిద్దామని చెప్పి వారంతా కూడా నిన్న ఒక తీర్మానం లాగా చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక ఇద్దరు ముగ్గురు అడుగుతుంటే దాటవేస్తారు, 10 మంది అడిగినా దాటవేస్తారు, 100 మంది 1000 మంది కాదు 10,000 మందితో లగడపాటి రాజగోపాల్ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిద్దామని చెప్పి వారంతా కూడా ఒక గట్టి ప్లాన్ తోనే ఉన్నారు. అయితే ఈ విషయాన్ని రాజగోపాల్ చెప్పారా అని నేను అడగడం కూడా జరిగింది. బట్ వాళ్ళంతా కూడా ఇలా కాదు, మేము ఇలా అడుగుతుంటే రాజగోపాల్ సమాధానం దాటవేస్తున్నారు కాబట్టి ఒక పెద్ద బహిరంగ సభలో మీడియా ముఖంగానే మేము అందరం అడగబోతున్నాం, లగడపాటి రాజగోపాల్ ని ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలని, వస్తే కనుక భారీ మెజార్టీతో గెలిపించుకోవడానికి రాజగోపాల్ అభిమానులే కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అంటే కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో చాలా కీలకమైన నేతగా వహించారు కాబట్టి పార్టీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి రాజగోపాల్కి సపోర్ట్ చేస్తారని చెప్పి వారంతా కూడా భావిస్తున్న నేపథ్యంలో వచ్చే నెల భారీ సమావేశం విజయవాడలో ప్లాన్ చేయడానికి అయితే లగడపాటి రాజగోపాల్ సంబంధించిన అభిమానులంతా ఏర్పాటు చేసుకున్నారు. దీనికి సంబంధించి నిన్న చర్చోప చర్చలు జరిగాయి, అంటే ఎలా పిలవాలి, ఎవరిని పిలవాలి, మెయిన్ లీడర్లు ఎవరు, కాని వాళ్ళు ఎవరు అనే డిస్కషన్ అయితే నిన్న జరిగింది. ఎందుకంటే 10 ఏళ్ళు అవుతుంది లగడపాటి రాజగోపాల్ రాజకీయాలు పూర్తిగా వదిలేసి, సో 10 ఏళ్ళలో ఎవరు దారి వాళ్ళు చూసుకున్నారు, ఎవరు చెట్టుకి పుట్టకి ఒక్కళ్ళు అట్లా అట్లా అయిపోయిన పరిస్థితి అభిమానులంతా కూడా, సో అందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలంటే ఎంత టైం పడుతుంది, ఎలా తీసుకురావాలి, ఎలా పిలవాలి, రకరకాల పార్టీల్లో చైర్ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళ అంశాలంతా ఇప్పుడు కొత్త వైసీపీలో చాలా మంది ఉన్నారు, సో వాళ్ళందరినీ ఎలా వెనక్కి పిలవాలి, ఇటువంటి ఆలోచనలు అయితే సమాయత్తం అవ్వడానికి కాస్త టైం కాబట్టి 1 మంత్ టైం తీసుకున్నాం, 1 మంత్ లో అభిమానులందరినీ పిలిపిద్దాం, ఖచ్చితంగా విజయవాడ పార్లమెంట్ లో పార్టీ ఏదైనా రాజగోపాల్ పొందిరాద్దాం కానీ అభ్యర్థిగా మాత్రం నిలబెట్టి మనం గెలిపిద్దాం అనే ఏకైక ఎజెండాతో నిన్న వాళ్ళంతా కూడా సమావేశం పెట్టుకున్నట్టుగా కూడా మనకి చెప్తున్నారు. సో దానిపైన చాలా కీలకమైన నిర్ణయం రాబోతుంది వచ్చే నెలలో, అది మీరు చూస్తారని కూడా వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ సాయి, నిన్న సమావేశానికి అటెండ్ అయినటువంటి వారిలో ఏ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు? అంటే కేవలం లగడపాటి అనుచరులే ఉన్నారా, లేదంటే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కూడా, అంటే రకరకాల పార్టీల్లో మారిపోయి ఉండొచ్చు వారి అనుచరులందరూ కూడా, వారిలో టీడీపీ వారు కానీ వైసీపీ వారు కానీ ఎవరైనా ఉన్నారా? నిన్న వాళ్ళు వదిలిన ఒకే ఒక వీడియో ఉంది, ఆ వీడియోలో ఉన్న వాళ్ళంతా కూడా మోస్ట్లీ లగడపాటి రాజగోపాల్ నడిచిన వాళ్లే, బట్ ఇప్పుడు వాళ్ళు టీడీపీలో గానీ వైసీపీలో గానీ ఉన్నారు కానీ కీలకంగా లేరు, ఆ పార్టీకి సంబంధించిన జస్ట్ అభిమానులుగా మాత్రమే ఉన్నారు తప్ప ఏ పదవిలో కూడా లేని వాళ్లే. సో వాళ్ళంతా కూడా ఇప్పటికే రాజగోపాల్ అనుచరులనే ముద్ర ఉంది కాబట్టి వాళ్ళు కీలకంగా అయితే ఏ పార్టీలో వ్యవహరించడం లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కీలకంగా వ్యవహరిస్తామైతే వాళ్ళు చెప్తున్నారు. లగడపాటి రాజగోపాల్ ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఆయన రాజకీయాలు వదిలేసిన తర్వాత ఏ పార్టీకి ప్రత్యేకంగా సపోర్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళ అభిమానులు తనొక పార్టీ వైపు, అంటే నచ్చిన పార్టీ వైపు వెళ్ళిపోతున్నారు, అదే ఆయన రాజకీయాలు వదిలేస్తే ముందు పలానా పార్టీకి సపోర్ట్ చేయండి లేకపోతే చేస్తారు అని చెప్పుంటే కనుక బహుశా అభిమానులంతా కూడా ఏకతాటిపైన అందరూ ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు. సో ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటున్నారు, మోస్ట్లీ 80-90% అంతా కూడా కేవలం వైసీపీలో ఆయన అభిమానులు ఎక్కువ ఉన్నారు, సో 20% మాత్రమే వివిధ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా టీడీపీని వ్యతిరేకత వస్తుంది కాబట్టి, సో టీడీపీలో తక్కువ మంది ఉన్నారు కాంగ్రెస్ కి సంబంధించిన అభిమానులే కాబట్టి వాళ్ళంతా వైసీపీలో ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది. నిన్న వచ్చిన వాళ్ళు ఒకరిద్దరు మినహా మిగతా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే, మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళంతా కూడా. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అంతంత మాత్రం ఉంది కాబట్టి
మళ్ళీ రాజగోపాల్ సంబంధించిన అభిమానులందరూ గనక వెనక్కి తెస్తే గనక వైసీపీలో చాలా వరకు కూడా, ఎందుకంటే ఇప్పుడు వైసీపీకి ఎంపీ క్యాండిడేట్ అనేది ఇంకా ఎంతవరకు ఫిక్స్ అవ్వలేదు విజయవాడ వరకు. సో ఇప్పుడే రాజగోపాల్ గారికి బయట తీసుకొస్తే సార్ రేపు పొద్దున ఏమన్నా వైసీపీ తరఫున ఏమన్నా నిలబెట్టడానికి స్కోప్ ఉంటుందని ఒక ఆలోచనతో ఉన్నట్టుగా వాళ్ళ మాటల్లో అయితే అర్థమవుతుంది. రైట్ సాయి, అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే లగడపాటు అయితే మాత్రం ఇప్పటివరకు ఎక్కడా కూడా ఆయన ప్రకటించలేదు ఏంటి రాజకీయాల్లోకి మళ్ళీ తిరిగి వచ్చే విషయం మీద. అలాగే గతంలో కూడా చెప్పారు ఆయన పూర్తిగా రాజకీయాలకు దూరం అవుతున్నాను, ఎన్నికల్లో కూడా పోటీ చేయను అని. ఒకవేళ ఇప్పుడు అభిమానులు వీరు అనుచరులు కోరిన తర్వాత ఆయన వచ్చే పరిస్థితి ఉందంటారా? బేసిక్గా లగడపాటి రాజగోపాల్ తీరు చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఉన్న పొలిటీషియన్స్ అందరిలో గల్లా చాలా ఆయన డిఫరెంట్ యాంగిల్ ఆయన ఉంటుంది. ఆంధ్ర ఆక్టోపస్ అని ఆయన రాజకీయాలు వదిలేసినా కూడా రాజకీయాల పైన ఇంట్రెస్ట్ మాత్రం ఆయన వదలడం లేదు. ఆయన ఇప్పటికే సర్వేలు అని చాలా లగడపాటి సర్వే అంటే ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. సో ఆయన సర్వేల పైన దృష్టి పెట్టారు. కానీ లాస్ట్ టైం 2019 కూడా ఇదే లగడపాటి రాజగోపాల్ ఎలాంటి సమావేశాలే గతంలో కూడా జరిగాయి. అప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా విజయవాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారు అని అప్పటికే పీవీపీ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు వైసీపీ నుంచి. సో ఆయన వైసీపీకి వచ్చేస్తున్నారు ప్రచారం కూడా 2019 జోరుగా జరిగింది. బట్ ఆయన చాలా సైలెంట్ అయిపోయారు, ఎక్కడ కూడా బయటకు రాలా. మళ్ళీ ఎలక్షన్ ఇంకో 7 నెలల టైం ఉందండగా మళ్ళీ లగడపాటి రాజగోపాల్ని తెరమేర తీస్తున్నారు అభిమానులు. కానీ రాజగోపాల్ అయితే ఎక్కడా కూడా నేను రాజకీయాల్లోకి వస్తానని అయితే చెప్పలేదు. రాష్ట్రం విడిపోయాక రాజకీయాలు వదిలేస్తాను అనే మాట ఏదైతే ఉందో దానిపై పూర్తిగా కట్టుబడి ఉన్నారు. కానీ ఇంతవరకు కూడా ఎటువంటి హింట్ ఇవ్వట్లేదు. కానీ మరొక వర్గం అంటే రాజకీయ విశ్లేషకులుగా రాజకీయ విశ్లేషకులుగా కానీ లేదా ఇతర పార్టీ నేతలు కానీ నన్ను జరిగిన ఇష్యూ చూశాక రాజగోపాల్ ఈ స్టెప్ వేపిస్తున్నాడు, మిగతా అంటే అభిమానులతో ఈ స్టెప్ వేపిస్తాడు, నేరుగా పార్టీలో ఏదైనా రాజకీయాల్లోకి వస్తే కనుక మాట తప్పాడని ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అభిమానులతో చెప్పించి వద్దాం రాజకీయాల్లోకి అనే ఆలోచన ఉంది కాబట్టి ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నారని కూడా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులంతా చోటమోట నాయకులందరూ కూడా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో నిజంగా రాజగోపాల్ మనసులో రావాలని ఉందా, ఆ రావాలనే మాటల్ని ఇలా కార్యకర్తల రూపంలో బయట పెడుతున్నారా, లేదా అసలు రాజగోపాల్ తెలియకుండానే కార్యకర్తలంతా కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారా అనేది అయితే నెక్స్ట్ మంత్ లో జరిగే భారీ మీటింగ్ రోజు చాలా క్లారిటీగా అర్థమైపోయే పరిస్థితుంది. నెక్స్ట్ అంటే మీరు వచ్చే నెలలో ఈ సమావేశం ఆత్మీయ సమావేశం జరపబోతున్నారు అంటున్నారు, అంటే దానికి లగడపాటి కూడా వచ్చే ఛాన్స్ ఉందంటారా? లేదు లేదు, లగడపాటిని అసలు మీరు అదే అంటున్నారు, లగడపాటిని మేము పిలిచినా రారు. ఏ మీటింగ్ ఆయన పిలవము, కేవలం పెళ్లిళ్ళు ఏదైనా ఫంక్షన్ ఉంటే తప్ప ఆయన ఎక్కడికి పిలిచినా రారు. రాజకీయ సమావేశం ఏం పెట్టినా రాను అని కరాఖండిగా రాజగోపాల్ చెప్పారంట. సో రేపు వచ్చే నెలలో 7 నియోజకవర్గాల్లో దగ్గర దగ్గర 1 నియోజకవర్గాల నుంచి కనీసం తక్కువ తక్కువ 1000 మందిని అయినా కూడా దగ్గర దగ్గర 1000 మంది అంటే 7000 మందిని 10000 మందితో ఒక భారీ సమావేశం పెట్టి ఆ భారీ సమావేశంలో కీలకంగా వ్యవహరించిన రాజగోపాల్ కనుక ఎంపీ కొనడానికి కీలకంగా వ్యవహరించిన అందరినీ కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి వారి ద్వారా మళ్ళీ రాజగోపాల్ రాజకీయాల్లోకి రావాలి అనే ఒక పిలుపునైతే బహిరంగంగా వినిపిద్దాము రాజగోపాల్ కి అనేది వీళ్ళ ఆలోచన ఉన్నారు. తప్ప రాజగోపాల్ అయితే నెక్స్ట్ మంత్ లో కూడా ఖచ్చితంగా ఆత్మీయ సమావేశానికి అయితే హాజరు కారు అని చెప్పి వీళ్ళు చెప్పేస్తున్నారు. లగడపాటి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, ఆయన చివరిగా రాజకీయాలకు దూరం అయినప్పుడు కూడా ఆయన విజయవాడ ఎంపీగా 2 సార్లు గెలుపొందారు. ఆ తర్వాత కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎక్కడ కూడా ఆయన పెద్దగా రాజకీయాలు ఎక్కడ కూడా పెద్దగా సీరియస్గా కనిపించలేదు. కానీ మీరు అన్నట్టుగా సర్వేల రూపంలో ఆంధ్ర ఆక్టోబస్ అంటే అందరూ కూడా లగడపాటి పేరే చెబుతారు. అయితే ఇప్పుడు లగడపాటి ఒకవేళ అభిమానులు అనుచరులు కోరినట్టుగా రాజకీయాల్లోకి రావాలి అని గట్టిగా ప్రెజర్ తీసుకొస్తే, ఒకవేళ నిజంగా లగడపాటి తిరిగి మళ్ళీ రీఎంట్రీ ఇస్తే ఏ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? మోస్ట్లీ రాజగోపాల్ గనక పార్టీలోకి అంటే రాజకీయాల్లోకి వస్తాను అంటే టీటీ ఇవ్వని ఏ పార్టీ ఉండకపోవచ్చు. ఎందుకంటే రాజగోపాల్కి అంత కరిష్మా అయితే గతం నుంచి ఉంది. బట్ ఆయన లాస్ట్ మూమెంట్ లో రాష్ట్రం కోసం అంటే ఏ విధంగా ఆయన చేశారు ఆ యాక్టివిటీస్ అన్ని కూడా చూశారు. కానీ ఆయన కమిట్మెంట్ తో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్ కాబట్టి ఆయన మోస్ట్లీ రాజకీయాలని వదిలేసిన తర్వాత కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేసినట్టుగా ఎక్కడ దాఖలాలు కూడా కనబడలేదు. బట్ ఆయన వైసీపీకి వస్తారా అనేది మాత్రమే క్వశ్చన్ మార్క్ గా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వైసీపీ అభ్యర్థి ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ విజయవాడ పార్లమెంట్ కి. సో టీడీపీకి ఇప్పటికే ఇద్దరు పోటాపోటీగా ఆ సీటు కోసం ప్రయత్నాలు జరుగుతుంది. ఒకటి కేసీఆర్ నాని నేనే నిలబడతా అంటున్నారు, మరోవైపు వాళ్ళ తమ్ముడు కేసీఆర్ చిల్లి కూడా నేనే రేపొద్దున ఎంపీగా ఉండబోతున్నా అని చెప్పి ఆయన కూడా ప్రచారం చేస్తున్నారు. సో టీడీపీలో చాలా గట్టి పోటీ ఉంది కాబట్టి కేవలం వైసీపీలో మాత్రమే ఇంకా ఆయనకి స్కోప్ ఉంది గెలవడానికి. సో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినా గెలిచే పరిస్థితి ఉంటుందా అనేది కూడా పెద్ద అనుమానం కాబట్టి కార్యకర్తలు అయితే మాత్రం వైసీపీనా టీడీపీనా ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఎంచుకునే విధంగా వాళ్ళు ఆలోచన చేస్తారు. ఎందుకంటే గెలవడం మాత్రమే టార్గెట్ పెట్టుకొని రాజకీయాల్లోకి రావాలి తప్ప కేవలం పోటీ చేయడమా లగడపాటి రాజగోపాల్ రాజకీయాలు తీసుకురావడం అంటే టికెట్ కాదు, తీసుకొస్తే మాత్రం గెలిపించుకోవాలి. ఇదే టార్గెట్ గా వాళ్ళు నిన్న డిస్కస్ చేస్తున్నారు. నిన్న పార్టీల గురించి కూడా డిస్కస్ చేసినట్టుగా కూడా తెలిసింది. టీడీపీ నుంచి అయితే మనకి ఎక్కువ స్కోప్ ఉండకపోవచ్చు, అక్కడ పోటీ ఎక్కువ ఉంది. సో వైసీపీ నుంచి రాజగోపాల్ అడిగితే కాదు అనే వాళ్ళు ఎవరు ఉండరు అనే ఉద్దేశంతో పోటీ కూడా లేదు కాబట్టి ఇప్పటి నుంచే కదిలితే 7 నెలల్లో మళ్ళీ పాత రాజగోపాల్ ని మళ్ళీ విజయవాడ పరిచయం చేయొచ్చు. మేము చేసిన వాళ్ళు క్లియర్ గా నిన్న చెప్పారు, మేము చేసిన అభివృద్ధి పైన
చర్చకు రెడీ అంటున్నారు. అంటే చర్చ అంటే ఎవరితో? కేసీఆర్ నానితో. 10 ఏళ్ల పాటు ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి చర్చకు రెడీ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చ కూడా సిద్ధంగా ఉంటున్నారు. అంటే నానికి పోటీగా వీళ్ళు రాజగోపాల్ దింపుదామనే ప్లాన్ అయితే చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. రాజగోపాల్ అనే రాజకీయాల్లోకి వస్తే కనుక ఖచ్చితంగా టీడీపీకి వ్యతిరేకంగానే ఉండే అవకాశం, అంటే ఉండే అవకాశం అయితే వీళ్ళ కార్యకర్తల మనసును బట్టి అర్థమవుతుంది. బట్ రాజగోపాల్కి మనసులో ఏముంది అనేది రాజగోపాల్ బయట పెడితే తప్ప ఎవరికి అర్థమయ్యే పరిస్థితి అయితే లేదు. సాయి, ఇప్పుడు వైసీపీకి అలాగే లగడపాటికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎలా ఉన్నాయి? ఎక్కడా కూడా అంటే ఇప్పుడు గతంలో ఎలక్షన్ 2019 ఎలక్షన్ లో ఆయన గట్టిగా టీడీపీ గెలుస్తుంది అని చెప్పారు. సో వైసీపీ ఓడిపోతుంది అని చెప్పారు. కానీ పూర్తి రివర్స్ అయింది. ఆయన మొట్టమొదటి ఆంధ్ర అక్టోబర్ గా ఆయన చేసి సర్వే చేశారు. ఆ సర్వే పూర్తిగా రివర్స్ అయింది 2019 ఎలక్షన్ కి. సో ఆయన అందరూ వైసీపీకి సంబంధించిన వాళ్ళైతే కనుక చాలా గుర్రుగారు ఉన్నారు రాజగోపాల్ పైన. ఎందుకంటే అంత హ్యూజ్ మెజార్టీ అనేది గ్రౌండ్ లెవెల్ లో తెలిసినా కూడా రాజగోపాల్ కావాలనే రాంగ్ సర్వే చేస్తారు. అప్పట్లో పెద్ద పెద్ద గొడవలు కూడా అయ్యాయి. సో ఖచ్చితంగా వైసీపీకి సంబంధించిన అధిష్టానం ఎలా డిసైడ్ అవుతుందో తెలియదు. కానీ వైసీపీకి సంబంధించిన క్యాడర్ అయితే ప్రస్తుతానికి అయితే రాజగోపాల్ పైన కోపం లేదు. కానీ ఎంపీ అభ్యర్థిగా వస్తే కీలకంగా పనిచేయాలి, కీలకమైన నేతగా ఉండాలి అయితే వాళ్ళు కోరుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా క్లారిటీగా ఏ ఎంపీ కూడా అంటే గతంలో పనిచేసిన గతంలో పోటీ చేసిన పీవీపీ ప్రస్తుతానికి ఆయన సైలెంట్ కొన్న నేపథ్యంలో ఒక గట్టి ఎంపీ క్యాండిడేట్ కావాలి అంటే లగడపాటి రాజగోపాల్ రూపంలో గట్టి క్యాండిడేట్ అయితే సిద్ధంగా ఉన్నారు. కానీ పార్టీ ఏమంటుందో తెలియదు, లగడపాటి రాజగోపాల్ మొక్కలు ఏముంటుందో తెలియదు. కానీ ఊహాగానాల విషయంలో అయితే వైసీపీ తప్ప వేరొక ఆప్షన్ అయితే లగడపాటి రాజగోపాల్ కనపడటం లేదు. లగడపాటి అంత తెలుసుకోవడం లేదు కూడా వైసీపీకి అయితే ప్రస్తుతానికి అయితే కనపడలేదు. 2 టర్మ్లు ఎంపీగా పోటీ చేస్తారు. 2 సార్లు కూడా భారీ మెజార్టీతో ఆయన గెలిచారు కాబట్టి ఆయన పైన మైనస్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. విజయవాడలో చాలా డెవలప్మెంట్ సంబంధించి రాజగోపాల్ కి సంబంధించిన ఆయన హయాంలోనే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్లస్ అవుతున్నాయి అయితే వైసీపీ వాళ్ళు అనుకుంటారు. కానీ 2019 ఆయన ప్రొడక్షన్ రాంగ్ అవడంతో మరి వాళ్ళు ఎటు ఆలోచిస్తారు అనేది లగ్నపాటి రాజగోపాల్ అభిమానులు అడిగితే వాళ్ళు కంటే చెప్తారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు అయితే సాయి, ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో 3 ప్రధాన పార్టీలు, 1 తెలుగుదేశం, వైసీపీ, జనసేన, అలాగే 4వ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ. బీజేపీలో ఆయన ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆ పార్టీలో చేరారు. ఒకవేళ పాత సంబంధాలతో ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో ఏమన్నా బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? వెళ్ళచ్చు. అంటే ఆయన లగడపాటి రాజగోపాల్ మొదలు చెప్పుకుంటారు. లగడపాటి రాజగోపాల్ వెళ్ళాలి అనుకుంటే రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానించే పరిస్థితి అయితే విజయవాడలో ఉంటుంది. ఎందుకంటే ఆయనకున్న తెరిష్మ అలాంటిది, ఆయన పనిచేసిన విధానం కూడా, ఆయన స్టైల్ మొత్తం, ఆయన డిఫరెంట్ క్యాండిడేట్ ఉన్న వాళ్ళందరిలో కూడా. సో ఏ పార్టీ అయినా కూడా రెడ్ కార్పెట్ పరిచి అయితే వెల్కమ్ చేస్తారు. కానీ ఆయన వెనక నిన్న జరిగిన డిస్కషన్ మొత్తం కూడా మనం ఆయన ఆహ్వానించడం కాదు, ఆహ్వానిస్తాన్ని గెలవాలి అని వీళ్ళు అనుకున్నారు. అంటే గెలవాలి అంటే ఖచ్చితంగా ప్రధాన పార్టీలు అయ్యి 2 ఉంటేనే ఖచ్చితంగా గెలుపు అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఒకవేళ అలయన్స్ అయ్యి ఉంటే కనుక జనసేన కూడా అడిషనల్ బలం ఉంటుంది కాబట్టి ఇటు టీడీపీ కానీ టీడీపీకి మోస్ట్లీ వెళ్తారా వెళ్ళరా పక్కన పెడితే వైసీపీకి మాత్రం చాలా గట్టి క్యాండిడేట్, చాలా అర్జెంట్ కాబట్టి. సో జగన్ నిర్ణయం వరకు వాళ్ళు వెయిట్ చేయాలి కాబట్టి బీజేపీ కాంగ్రెస్ కి మోస్ట్లీ వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసారు, కాంగ్రెస్ విధానాలు ఆయన నచ్చక ఆయన బయటకు వచ్చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో మోస్ట్లీ బీజేపీకి అయితే కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఇద్దరు కలిసి ఆ రోజు సభ కేంద్రం కోసం పోరాడారు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరుండి తీసుకెళ్లి జాయిన్ చేపిస్తే ఒకవేళ కనుక కూటమి కనుక అయితే కనుక బీజేపీ టీడీపీ జనసేన కూటమి కనుక కన్ఫర్మ్ అయితే కనుక ఖచ్చితంగా బీజేపీ అడిగే మొట్టమొదటి ఎంపీ సీట్ విజయవాడ అవుతుంది. అది కనుక ఏంటంటే కనుక నెల్లూరు మీద నిలకలానే ఇక్కడ ఎంపీ సీట్ ని కొట్టేసే అవకాశం కూడా లగడబట్టుకుంటుంది. సో మీరు చెప్పినట్టుగా కూడా బీజేపీ వైపు వెళ్తే కనుక ఈ 3 పార్టీలు కలిసి వెళ్లే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా లగడపాటి రాజగోపాల్ బీజేపీకి వెళ్ళిన ఆశ్చర్యపోవడం అవసరం లేదు. బట్ ఆయన మనసులో అయితే రాజకీయాల పైన రావాలనే ఆసక్తి అయితే అక్కడ కనపడడం లేదు కాబట్టి మిగిలినవన్నీ కార్యకర్తలు లేదా అభిమానులు చేసే ఊహాగానాల్లోకి ఇవన్నీ వదిలేయాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సాయి. ఎస్, మా ప్రతినిధి సాయి చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా లగడపాటిని అయితే మాత్రం రాజకీయాల్లోకి వచ్చే విధంగా వారి అనుచరులందరూ కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒకవేళ రేపు నెలలో జరగబోయేటువంటి సమావేశంలో, ఆత్మీయ సమావేశంలో దాదాపుగా 10,000 మందితో ఆ సమావేశాన్ని నిర్వహించి వారందరూ కూడా లగడపాటి తిరిగి రాజకీయాల్లోకి రావాలి అనేటువంటి ఒక డిమాండ్ను పెద్ద స్థాయిలో తీసుకురాబోతున్నారు. అలా వచ్చిన తర్వాత ఒకవేళ లగడపాటి తిరిగి కానీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనే దానిపై చూస్తే ఖచ్చితంగా వైసీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటున్నారు. అదేవిధంగా బీజేపీకి వెళ్ళేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కానీ కలిస్తే, అలయన్స్లోకి కానీ వెళితే ఖచ్చితంగా బీజేపీ నుంచి మొట్టమొదట ఎంపీ స్థానాన్ని అడిగే సీటు అది విజయవాడ అవుతుంది. అందులో కూడా లగడపాటే ఉంటారంటూ మా ప్రతినిధి సాయి చెప్తున్నారు. ఇది లగడపాటి పొలిటికల్ రీఎంట్రీకి సంబంధించినటువంటి అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్.